నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో జరిగే బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులను అభినందించిన స్టేడియం కమిటీ కార్యదర్శి నర్ల రత్నశేఖర్ క్రీడాకారుల అభ్యున్నతికి స్టేడియం కమిటీ కృషి చేస్తుందంటూ వెల్లడి. ఈ నెల 8వ తేదీ వివిధ సేవా స్వచ్ఛంద సాహితీ సంస్థల ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం శత జయంతి వేడుకలు. శత జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరిన సాహితీ శ్రవంతి సభ్యులు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పాదచారులకు ఉచిత మజ్జిగ శిబిరం. మజ్జిగ శిబిరాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు. కర్నూలులో శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు స్టేడియం సంయుక్త కార్యదర్శి నర్ల రత్నశేఖర్ తెలిపారు. కర్నూలులో శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు స్టేడియం సంయుక్త కార్యదర్శి నర్ల రత్నశేఖర్ తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం బాస్కెట్బాల్ కోర్టులో స్టేడియం కమిటీ సభ్యులు కీలారప్పు రంగప్రసాద్తో కలిసి రత్నశేఖర్ క్రీడాకారులను అభినందించారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడాకారులకు కావలసిన అన్ని వసతులను స్టేడియంలో కల్పించడం జరిగిందని రత్నశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేడియం మేనేజర్ ఎం సత్యనారాయణ, కోచ్ మల్లికార్జునరావు, మారెల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని అందరూ విజయం సాధించి ఎన్టీఆర్ స్టేడియం పేరు నిలబెడతారని ఆశిస్తున్నాం. పోతే ఈ వీళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు మా స్టేడియంలో డైటు అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసి ఇచ్చేసాం. మా స్టేడియం ముఖ్య ఉద్దేశం వస్తున్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించి ఇచ్చేయటానికి అవకాశం ఉంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొంటే మా స్టేడియం తరపున వాళ్ళకి ఏ రకమైన సహాయం కావాలన్నా చేయటానికి మా కమిటీ తరపున సిద్ధంగా ఉన్నాం. మే 26వ తేదీ నూజివీడులో జరిగిన అండర్13 సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్లో ఎంపికైన క్రీడాకారులందరికీ 1వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కోచ్ మల్లికార్జునరావు పర్యవేక్షణలో పిల్లలు ఎంతో చక్కగా శిక్షణ పొందారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలకి పాల్గొనడానికి రేపు ఉదయం బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్క క్రీడాకారుడికి ప్రతి ఒక్క బాలబాలికలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎంతో ఇక్కడ నేర్చుకున్న మెళకువల్ని బాగా ఉపయోగించుకుని అక్కడ రాష్ట్ర స్థాయి పోటీల్లో అక్కడ కూడా విజేతలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. గారికి మరియు కమిటీ మెంబర్ అయిన రంగప్రసాద్ గారికి ధన్యవాదాలు. మరియు ఇక్కడ రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇక్కడ జరిగిన క్యాంపు స్టేట్ మీట్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. 7 నుంచి 8, 9 ఈ 3 రోజులు జరుగుతున్నారు. స్టేడియంలో ఇక్కడ జరిగినటువంటి ఫెసిలిటీస్ నాకు తెలిసి మా జిల్లాలో కానీ స్టేట్లో కానీ నాకు తెలిసి ఎవరు ఇచ్చుండరు. ఇలాంటి ప్రోత్సాహం మా స్టేడియం ఇప్పుడు అందరికీ ఇస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ మా పిల్లలందరికీ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం ఇట్లా రావటం. ఇక్కడ అన్నీ చాలా మంచిగా ఫుడ్, అది బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ రోజు రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే చికెను ఇట్లా మంచిగా ఫుడ్ అయితే చాలా చాలా బాగా పెట్టారు. అన్ని కూలర్స్ సమ్మర్ కదా, కూలర్స్ అవి అరేంజ్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. తర్వాత మళ్ళీ సార్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి పిల్లలకి మార్నింగ 4:30కే లేపేసి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయించారు. 8:30, 8:00 వరకు. ఈవినింగ్ మళ్ళీ మధ్యలో వాళ్ళకి కావాల్సిన లెమన్ జ్యూసెస్ కానీ అట్లాంటివన్నీ అరేంజ్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకోమని చెప్పి అట్లా ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో బాగా ప్రాక్టీస్ చేయించి చాలా కష్టపడ్డారు సార్ కూడా. మళ్ళీ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుండటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఇబ్బంది పడకుండా చాలా బాగా చేశారు. నేను విజయవాడ నుంచి వచ్చాను సార్. కేబిఎన్ కాలేజ్ టీమ్, కేబిఎన్ అకాడమీ నుంచి విజయవాడ వచ్చాము. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ ఇక్కడ కేబిఎన్ అకాడమీ నుంచి వచ్చాము. దాదాపుగా 5 రోజులు ఇక్కడ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోచ్ మల్లికార్జునరావు గారు పర్యవేక్షణలో మా పిల్లల్ని మరింత రాడి తేలేరు. ఇక్కడ జరిగినట్టు ఇక్కడ 5 రోజులు ఉన్నంత 5 రోజులు మా పిల్లలకి వాళ్ళకి మార్నింగ్ 4:30కి లేపి వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం కానీ
వాళ్ళు టిఫిన్ సెక్షన్ కానీ మిగతా మధ్యాహ్నం భోజనం దగ్గరుండి వండించి ఆ పిల్లలకి పెడుతుంటే మాకు చాలా మాకు ఆనందంగా ఉంది. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలందరూ కూడా. మిగతా కార్యక్రమాలకి వాళ్ళకి ఎంత ఎండలో కూడా వాళ్ళకి కూలర్లు ఏర్పాటు చేశారు. ఇంతమటుకు జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయలేదు. అదే దీనికి ముఖ్యంగా మన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులకి అలాగే కోచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఆల్టర్నేటివ్ భోజనం ఆల్టర్నేటివ్ చికెన్ మార్నింగ్ రెండు ఎగ్గులు రాగి జావా మధ్యలో పిల్లలకి ఎండాకాలం లెమన్ జ్యూస్ ఇవ్వటం చాలా ఎక్స్ట్రాడినరీగా భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ మాకు ఎటువంటి బాధ లేదు. నిశ్చయంగా మా పిల్లల్ని ఇక్కడ దించేసి 5 రోజులు హ్యాపీగా వెళ్ళిపోయి మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా ఇక రేపు కర్నూలుకి వెళ్ళబోతున్నారు కాబట్టి మా పిల్లలందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మిగతా కోచ్ గారికి కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 8వ తేదీన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు సాహితీ శ్రావంతి సభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు సాహితీ శ్రావంతి సభ్యులు పేర్కొన్నారు. సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో శతవర్ధంతి సభ కరపత్రాలను సభ్యులు ఆవిష్కరించారు. 8వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో సాహితీ శ్రావంతితో పాటుగా పలు సామాజిక సేవా స్వచ్ఛంద భాష సంఘాల ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త వీరేశలింగం శతవర్ధంతి సభలు నిర్వహిస్తున్నట్లు సభ సమన్వయకర్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు డిఆర్వి ప్రసాద్, బివి శ్రీనివాస్, ఫ్రాన్సిస్ కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సంస్కరణవాది, సామాజిక చైతన్య స్ఫూర్తి కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం గారి శతవర్ధంతి సభను సాహితీ శ్రవంతి ఆధ్వర్యాన పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, సాహితీ సేవా సంస్థల సహకారంతో ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి పలువురు సాహితీవేత్తలు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, గుమ్మా సాంబశివరావు గారు, డాక్టర్ వెన్న వల్లభరావు గారు, అదేవిధంగా కందుకూరు సాహిత్యంపై పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ పివివి సుందరరావు గారు తదితరులంతా విచ్చేస్తున్నారు. కావున పట్టణ మరియు పరిసర గ్రామాలకు చెందినటువంటి సాహితీవేత్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని ఈ నిర్వాహక కమిటీ తరఫున తెలియజేస్తున్నారు. కందుకూరి వీరేశలింగం గారు అని అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది తెలుగు భాషను ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. ఎందుకంటే అంతవరకు కూడా పద్య శ్రవంతిలో సాగినటువంటి రచనలకు శ్రీకారం చుట్టినటువంటి వాళ్లను ఆపి ఈయన గద్యంలో అంటే వచన రూపంలో ప్రతి సామాన్యుడికి కూడా తెలుగు ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో ఈయన వచన రూపంలో రచనలు రాయటం, అందుకనే ఆయనకి రావు బహదూర్ అదేవిధంగా గద్య తిక్కన అనేటువంటి బిరుదు రావటం అనేటువంటిది ఎంతో గొప్పదైనటువంటి విషయం. కందుకూరి వీరేశలింగం గారు అనగానే మనకి సమాజంలో పాతుకుపోయినటువంటి దురాచారాలని ప్రాణదురళి గొప్ప సంఘ సమస్కర్తగాను, అదేవిధంగా ఎత్ర నార్యంతు పూజ్యంతి తత్ర రమంతి దేవత, స్త్రీలను గౌరవించాలి, ఏ దేశంలో అయితే స్త్రీలు చదువుకుంటారో ఆ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనేటువంటి విధంగా బాలికలకు పాఠశాలను 1881వ సంవత్సరంలో రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించటము జరిగింది. మరి ఈనాడు బాలికలు ఎంతో స్వేచ్ఛగా విద్యను అభ్యసిస్తున్నారంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి బాలికల ఉన్నత పాఠశాల అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కందుకూరి గారు సాహితీవేత్తగా కాకుండా సంఘ సంస్కరణవేత్తగా కూడా ప్రసిద్ధి చెందారు. ఒక వ్యక్తి సంఘములో ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా చరిత్రలో నిలబడాలి అంటే అప్పటి సమకాలీన సమాజంలో ఉన్న దుర్మార్గాలపైన చెడులపైన ఎనలేని పోరాటం చేయగలిగి ఉండాలి. ఇలా సంఘంలో ఉన్న దుర్మార్గాల మీద మనం పోరాడేటప్పుడు సమకాలీన సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటన కూడా ఎదురవుతాం. ఆ ప్రతిఘటనకి లొంగిపోయిన వాళ్ళు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఆ ప్రవాహానికి ఎదురీది నిలబడిన వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలా నిలిచిపోయిన సంఘ సంస్కర్తల్లో మన వీరేశలింగం గారు ఒకరు. నవయుగ వైతాళికుడు క
కందుకూరి వీరేశలింగం గారి శతవర్ధంతి సందర్భంగా సాహితీ స్రవంతి తరఫున మేము కొంతమంది మిత్రులని ఇతర సాహితీ సంఘాల మిత్రులను అడిగినప్పుడు అందరూ మాకు సహకరించడం జరిగింది. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరేశలింగం గారి శతవర్ధంతి జరపడంలో ఔచిత్యం ఏంటంటే ఈనాటికి కొన్ని సాంఘిక దురాచారాలు అలాగే కొనసాగుతున్నాయి. ఉదాహరణకి స్త్రీలను చిన్నచూపు చూడటం, ఇంట్లో భార్యకి విలువ ఉండదు, భర్తకు ఉండే విలువ భార్యకు ఉండదు సంపాదించినా సరే. అలాగే ఒక స్త్రీ భర్త చనిపోతే బొట్టు పూలు పెట్టుకోవడానికి వీల్లేదని నిషేధించటం, ఇది స్త్రీకి బొట్టు పూలు అనేవి పుట్టుకతో వచ్చినవి, భర్త వల్ల వచ్చినవి మాత్రం కాదు. ఎందరో సంఘ సంస్కర్తలు చెప్పారు ఈ విషయం, అయినా ఈనాటికి కొనసాగుతూనే ఉండటం చాలా దురదృష్టం. అలాగే స్త్రీల మీద అత్యాచారాలు ప్రతిరోజుకి పెరిగిపోతున్నాయి మన దేశంలో. వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకి కొంత స్ఫూర్తినిస్తుందనే ఆశతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భారత వికాస పరిషత్ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు పేర్కొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భారత వికాస పరిషత్ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు పేర్కొన్నారు. గుడివాడ మార్కెట్ సెంటర్లో లక్ష్మీ రెడీమేడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ శిబిరాన్ని సాంబశివరావు ప్రారంభించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ అధ్యక్షుడు ఉరిటి రామారావు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా గారు చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారండి. అట్లాగే భారత వికాస పరిషత్ వారు 15 రోజులుగా రోజు ఎక్కడో చాట మజ్జిగ పంపిణీ చేయడం చాలా అభినందనీయం అండి. ప్రజల దాహార్తిని తీర్చడానికి చాలా మంచి కార్యక్రమం చేపట్టారండి. భగవంతుడు వారికి ఆయుష్ ప్రసాదించి, సంపూర్ణ ఆయుష్ ప్రసాదించి ఇంకా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఈనాడు 19వ మజ్జిగ చలివేంద్రం మన తిలక్ రోడ్డులో లక్ష్మీ రెడీమేడ్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడినది. మన ఎండ వేడిమిని ఉద్దేశించి మనం భారత వికాస పరిషత్ తరఫున ఓఆర్ఎస్ పంపిణీ కేంద్రాలు, హోమియో మెడిసిన్ వడదెబ్బ తగలకుండా పంపిణీ, మరియు ఉచిత మజ్జిగ చలివేంద్రాలు మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చేస్తుంది 19వ చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్టేడియం వైస్ చైర్మన్ గారటువంటి గౌరవనీయులు పెనమనేని సాంబశివరావు గారు ఇచ్చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భారత వికాస పరిషత్ తరఫున ఈ జూన్ నెలలో మనం దివ్యాంగ సహాయత కార్యక్రమం కింద వికలాంగులకి కృత్రిమ అవయవాలను ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కూడా ఎవరన్నా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ దివ్యాంగ సహాయత కార్యక్రమం కింద సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దీనికి ఎవరన్నా వితరణ సాయం చేసే వాళ్ళు కూడా అందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇవాళ దాత అయినటువంటి లక్ష్మీ రెడీమేడ్స్ వారిని మరియు సాంబశివరావు గారిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 20 చోట్ల కార్యక్రమాలు పెట్టుకొని మరి ఎంతో దిగ్విజయంగా చాలామంది హర్షించి మా తరఫున కూడా పెట్టమని, చాలామంది జరగడం పెట్టమని, మజ్జిగ కేంద్రం పెట్టమని చెప్తున్నారు. అదేవిధంగా మేము చాలా చోట్ల ఏర్పాటు చేయటం అయినది, కానీ జూన్ 6వ తారీఖు వచ్చిన ఈ ఎండలు ఇంకా తగ్గటం అనేది జరగడం లేదు. అదేవిధంగా మేము సేవా కార్యక్రమంలో భారత వికాస పరిషత్ తరఫున కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ కొలతలు తీసుకునే కార్యక్రమం జూన్ నెలాఖరులో పెట్టబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మొత్తం అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కృత్రిమ అవయవాల కొలతలు హైదరాబాద్ నుంచి మా సొంతంగా నిర్వహించుతున్న కేంద్రం వాళ్ళే ఇక్కడికి వచ్చి కొలతలు తీసుకుని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కృత్రిమ అవయవాల్ని అందరూ ఎవరైనా సరే ఏమైనా అవసరం ఉంటే నా సెల్ నెంబర్కి 9848-9848-99కి కాంటాక్ట్ చేస్తే నేను పూర్తి వివరాలు తెలియపరుస్తాను. కాబట్టి అదేవిధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సాయి షైనింగ్ స్టార్ పబ్లిక్ స్కూల్ నర్సరీ నుండి 7వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ. ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైన క్లాస్ రూమ్లో, కేరింగ్ టీచర్స్తో మంచి రైటింగ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టేజ్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫీల్డ్ ట్రిప్స్, ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్, డ్యాన్స్ క్లాసెస్, కరాటే క్లాసెస్, అబాకస్ క్లాసెస్తో ఒత్తిడి లేకుండా విద్యను అందిస్తూ మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్న మా శ్రీ సాయి షైనింగ్ స్టార్ పబ్లిక్ స్కూల్, రాఘవేంద్రనగర్, గుడివాడ. వ్యాన్ సౌకర్యం కలదు, అడ్మిషన్స్ జరుగుచున్నవి. చైర్మన్ లింగమనేని జగదీష్,
ప్రిన్సిపల్ లింగమనేని శ్రవంతి, సెల్ 9441516337 9908423057. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్ గుడివాడ 2019 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యాలయ విజయ ప్రపంచనం స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 9 మంది, 9.8 జిపిఏ 9 మంది, 9.7 జిపిఏ 7గురు, 9.5 జిపిఏ 12 మంది, ఇలా 9 జిపిఏకు పైగా సాధించిన వారు 54 మంది, 8 జిపిఏకి పైగా 94 మందితో 100% పాస్ పర్సంటేజ్. ఇంకా మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్లలో బంగారు పథకాలు సాధించింది విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ. 6వ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్ కోచింగ్, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్లాసుల నిర్వహణ, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్, స్పెషల్ ఫోకస్ ఆన్ మెమరీ టెక్నిక్స్, విశాలమైన ఆట స్థలం, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. స్కూల్ పునఃప్రారంభం జూన్ 13. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, జేఎన్ రెసిడెన్షియల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యా వికాస్ 2019 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ హేళ. అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు. జిపిఏ 10కి 10 నలుగురు, జిపిఏ 9.8 15 మంది, 90% విద్యార్థులకు జిపిఏ 9 ఆ పైన, 256 A1 A2 గ్రేడ్స్. ఇది మరో అద్భుత స్టేట్ రికార్డ్. ప్రతిష్టాత్మక ఐఐటి సీట్లు నాడు 2018లో 5, నేడు 2019లో మరో 5. అంతేనా, అత్యున్నతంగా మేము తీర్చిదిద్దిన సిఏలు 6గురు, సిఏ ఫైనల్స్ లో మరో 10 మంది, సిఎంఏలు కూడా మా విద్యార్థులు. విద్యా వికాస్ బైపాస్ రోడ్, గుడివాడ. గుడివాడ పట్టణంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను నిషేధించాలని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు వైవి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను నిషేధించాలని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పట్టణంలో భూగర్భ జలాలను హరించి వేస్తున్న అనధికార వాటర్ ప్లాంట్లపై తగిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని మురళీకృష్ణ పేర్కొన్నారు. అదేవిధంగా గుడివాడలో అన్యక్రాంతమైన చెరువులకు సంబంధించిన భూములను కూడా గుర్తించాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కనివినిరకుండా మన కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటి ఎద్దటి ఎక్కువగా ఉందండి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే మన స్వార్థం ప్లస్ ప్రభుత్వ అధికారులకి చిత్తశుద్ధి లేకపోవటం ఈ కాలువల పట్ల, ఈ చెరువుల పట్ల అని. ఈ కాలువలు చెరువులు మొత్తం ఆక్రమణలకు గురైపోయినాయి. చెరువులు ఏ రోజు ఇదివరకు మనకి ఊరికి మన పెద్దలను అడిగితే తెలుస్తుంది, ఒక ఊరికి 3 చెరువులు ఉండేయండి. ఒక చెరువు ఏమో మన మంచినీటి అవసరాలకి, ఒక చెరువు ఏమో మన మాలు వాడుకుంటాకి, ఇంకో చెరువు ఏమో పశువులకి ఉండేదండి, పశు పక్షాదులకి. ఈ మూడింటికి ఇంటర్లింక్గా కాలువ పైనుండి వచ్చే కాలువ ఈ 3 చెరువుల్లో నుండి మళ్ళీ పాస్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. అలా కొల్లేరు దాకా వెళ్ళిపోయేది. కొల్లేరు మంచినీటి సరస్సు ఈరోజు ఎండిపోతుంది. అది మంచినీటి సరస్సు ఎండిపోతుంది. ఇది అక్కడ నుండి మనం ఏది రొయ్యల చెరువులు అయిపోతుంది. కొల్లూరు మొత్తం రొయ్యల చెరువు అయిపోతుందండి కంపల్సరీ. దీనివల్ల ఆ రొయ్యల చెరువుల్లో ఉన్న వేసే కెమికల్స్ వలన ఈ భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఈరోజు కొల్లేరు ప్రాంతంలో చాలా మంది గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రామాలు ఎప్పుడైతే ఖాళీ అయిపోతున్నాయి, ఇది ప్రకృతి మనకి ఇస్తున్న వార్నింగ్. ఎటువంటి బస్సులో అందరూ పట్టణాలు చేస్తున్నారు. పట్టణాల్లోనేమో ప్రతి బజార్కి ఒక అనాథరైజ్డ్ వాటర్ ప్లాంట్ పుడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తోడేస్తున్నారు, భూపొరల్లోకి జెట్ మోటార్స్ వేసి వాటర్ని తోడేస్తున్నారు. పక్కన వాళ్ళకి ఎక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇది ఉండలేదు. నేను కాబట్టి ఈరోజు మన ఆర్డివార్ని కలుస్తాం జరిగిందండి. ఈ కాలువలన్నింటినీ గుర్తించి, చెరువులన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ ప్రక్షాళన చేయమన్నాను. రేపు వానాకాలం కల్లా ఈ కాలువల ద్వారా ఆ చెరువుల్లోకి నీరు, మంచినీరు వచ్చేటట్టు చేయమన్నాను. ఒక ఈ కాలువలన్నీ ఏదో ఎవరికన్నా లీజుకి ఇచ్చి ఉంటే అవి కూడా రద్దు చేసి కాలువల స్వాధీనం చేసుకుని ఆ కాలువలన్నింటిలోనూ ఈ రేపు వర్షాకాలానికి మంచినీళ్ళు పట్టమని చెప్పి నేను ఒక నింపమని, దాని ద్వారా భూగర్భ జలాలని మట్టం పెంచమని చెప్పి ఆర్డివారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వాల్సి వచ్చిందండి. అదేవిధంగా ప్రజలు కూడా మీరు బాగా ఆలోచించండి, వాటర్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలా. మీరు ఎటువంటి పరిస్థితులను ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. కాబట్టి మీరు మినరల్ ప్లాంట్లు మానేసేసేయండి, మున్సిపల్ వాటరే వాడండి. మినరల్ ప్లాంట్ 1 లీటర్కి 5 లీటర్లు వేస్ట్ అవుతుంది, తోడేస్తున్నారు వాళ్ళు.
మీరు చిత్తశుద్ధితో ముందు మీకు మీరై వాటర్ని పంచభూతాలని రక్షించుకోండి, ఇంటికి ఒక మొక్క నాటండి. ఇంకొక విషయం నేను తెలియదలచానండి, ఫ్లెక్సీలు విపరీతంగా పెడుతున్నారు గుడివాడలో. ఈ విషయంలో కూడా నేను ఈ విషయంలో ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్. ఈ కోర్టు ఇప్పుడు ఈసారి ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో పేర్లు ఉండాలని కూడా నేను కోర్టులో యాడ్ చేస్తున్నానండి. వాళ్ళ మీద కూడా కోర్టు ధిక్కరణ కేసు పెడుతున్నాను. రేపు సోమవారం కల్లా అది కోర్టులో ఫైల్ అవుతుంది. కాబట్టి మీరు ఫ్లెక్సీ పెట్టే బదులు, మీ అభిమాన రాజకీయవేత్తలకు ఫ్లెక్సీ పెట్టే బదులు ఆ ఫ్లెక్సీ డబ్బులతో ఒక మొక్క నాటండి, దానికి పేరు పెట్టుకోండి, మీ అభిమాన నాయకుడు పేరు పెట్టుకోండి, ఆటలను చేయండి. కాబట్టి మీరు చెప్తున్నాను ఈ ఫ్లెక్సీలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. మీరు వాడుకుంటే క్లాత్ బ్యానర్లు వాడుకోండి శుభ్రంగా, మేము కాదంటలేదు, కానీ ఫ్లెక్సీలు మట్టి పెట్టొద్దండి దయచేసి. అందరికీ వినపతి నేను క్లియర్గా చెప్తున్నాను, రేపు సోమవారం కల్లా ఫ్లెక్సీల్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా నేను కోర్టు ధిక్కరణ కేసు వేస్తున్నాను. ఈ అధికారులతో కలుపుకుని, ఆరుగురు అధికారులతో కూడా కలుపుకుని ఇది నేను ప్రజలకు తెలియపరుస్తున్నాను, దయచేసి సహకరించగలరని ప్రార్థిస్తున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 6వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ అండ్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు సత్తా చాటారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 6వ ఆంధ్రప్రదేశ్ జూనియర్ అండ్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు సత్తా చాటారు. పథకాలు సాధించిన క్రీడాకారులను స్టేడియం సంయుక్త కార్యదర్శి నర్ర రత్నశేఖర్, కమిటీ సభ్యులు కీలారపు రంగప్రసాద్లు అభినందించారు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్టేడియం క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి గుడివాడ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయటం అభినందనీయమని రత్నశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోచ్ వెంకటేశ్వరరావును స్టేడియం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్టేడియం యువకిరణాలు సాయి శిరీష, పరమేష్ 6వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో, మంగళగిరిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. వీళ్ళు ముందు ఇలాగే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తా మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని, అందుకోసం ఎల్లవేళ స్టేడియం అండగా ఉంటుందని, మీకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం. అయితే మీ వంతుగా మీరు రెండు పూట్ల ప్రాక్టీస్కి వచ్చి కోచ్ గారిని ఫాలో అవుతా, మీ ప్రతి సంవత్సరం మీ ప్రతిభలో మీ అచీవ్మెంట్స్లో గ్రోత్ రేట్ చూపించాలని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాం. మీరు కష్టపడినంతసేపు స్టేడియం మీకు అండగానే నిలుస్తుంది. విష్ యూ గుడ్ లక్ ఇన్ ఫ్యూచర్. 6వ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు జూనియర్ మరియు సీనియర్ విభాగంలో జరిగినాయి. మరి ఈ పోటీల నుంచి మన కృష్ణా జిల్లా నుంచి మన స్టేడియం లిఫ్టర్స్ సాయి శిరీష అండ్ పరమేష్ వీళ్ళిద్దరు కూడా ఆ టీంలో సెలెక్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చక్కటి కాంపిటీషన్ మేము చాలా కాలం తర్వాత చూసాం. మరి ఆ కాంపిటీషన్లో వీళ్ళు పోరాడి ఈ పాపకి బ్రాంజ్ మెడల్, అక్రోడ్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మా స్టేడియం కమిటీ ఇచ్చిన సహకారంతో ఇంకా మరింత మంచి విజయాలు భవిష్యత్తులో మేము సాధించగలమని క్రీడాకారులకి అలాగే స్టేడియం కమిటీకి కూడా మేము విన్నవిస్తున్నాం. శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర పర్వదినం సందర్భంగా వాసవి కళ్యాణ మండపంలో గురువారం అన్న సమారాధనను నిర్వహించారు. శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర పర్వదినం సందర్భంగా వాసవి కళ్యాణ మండపంలో గురువారం అన్న సమారాధన నిర్వహించారు. వైశ్య ప్రముఖులు కొత్త మురళి వితరణతో నిర్వహించిన సమారాధనను ఆర్య వైశ్య కళ్యాణ మందిర కార్యదర్శి తిరువీధి శ్రీరాములు ప్రారంభించారు. తొలుత శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం సమారాధనను నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్ర పర్వదినం రోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన కొత్త మురళి అభినందనీయులని శ్రీరాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ గంగరాజు, చందు, రాజేష్, కన్నా తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం నిర్వహణనే ఆత్మూరు రాజారావు, బలరాం గారు, మరి చందు గారు, రాజేష్ కన్నా, మరి రాజశేఖరు, ఇంకా ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చారు. మరి అయితే ఈ కార్యక్రమం అనేది మనం చాలామంది భక్తులు కూడా నన్ను చాలామంది అడగడం జరిగింది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఇక్కడ పెద్దగా ఉన్నారు. అయితే డెవలప్మెంట్లో ఉన్నప్పుడు మరి డైవర్షన్ అవడానికి ఇస్తున్నాక నేను ఇంట్లో ఉంటాను. అయితే ఈరోజు వీళ్ళు ముందుగా వచ్చి దగ్గర నాకు రెండు నెలల నుంచి వీళ్ళు మరి కార్యక్రమం చేద్దామండి బాగుంటుందని చెప్తే
మరి పెద్ద సహకారంతో వాళ్ళందరూ ఆశిస్తుంటూ మరి ఈ కార్యక్రమం ఈరోజు దివ్యంగా నిరంతరం ప్రారంభించాం. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరి శ్రీహాసన కన్యకాపురి సమయ యొక్క ఆశీలు అందరూ ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి దేవాలయ అభివృద్ధి కార్యక్రమం వల్ల వారి యొక్క సహసహకారం అందించి మరి ఆలయ అభివృద్ధి పాల్పడాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నదాన పేదలకు అన్నదాన కార్యక్రమం చాలా ముఖ్యమైంది, చాలా ప్రసిద్ధి చెందినటువంటి. ఇది కేవలం కొద్ది మందితో ప్రారంభించబడి 40 మంది ప్రతి నెల కుమ్మవారి చుట్టూ కుటుంబ చుట్టూ రోజు ఈ అన్నదాన పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడి అదే రోజు కొత్త మురళీకృష్ణ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా చేయడానికి తోడ్పడటం అనేది అది మంచి లక్ష్యం. అలాగనే దాతలు కానీ మన ఊరిలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఖర్చు పెట్టి అలవాటు ఉండి పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు ఉండి పెళ్లి రోజు పండుగ చేసుకునే అలవాటు ఉన్నోళ్ళు ఇటువంటి కార్యక్రమంలో తన పేద ఆరువయసులకి అన్నదానం చేయడం అనేది అమ్మవారి పేరు మీద చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ కార్యక్రమాల్లో మీరు ఎప్పుడైనా సరే గుడికొచ్చి మాట్లాడితే ఆ కార్యక్రమం ఎలాగ దిగ్విజయం చేయాలో పూర్తిగా చెప్తారు. అటువంటి అవకాశం మన వయసులు కలిగించడం అనేది మంచి శుభపరిణామం. రాజారావు గారు ఖాళీగా ఉంటున్నారు, అలాగనే ఇక్కడ భజన కార్యక్రమం పారాయణ కార్యక్రమం సంవత్సరాల తరబడి కంటిన్యూషన్గా జరుపుతున్నాడు ఓపికాయ. ఈ కార్యక్రమం కూడా ఆయన్నే పెద్దగా తీసుకోవడం అనేది మన ప్రెసిడెంట్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఆయనకి అప్పచెప్పారు. ఈ కార్యక్రమం రాజారావు ఏదైనా కార్యక్రమం అప్పచెబితే 10 మందిని పిలవడం కానీ 10 మందికి అందంగా పద్ధతిగా తీర్చిదిద్ది అంతా రూట్ ప్రకారం నడుపుతాడు ఆయన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా రాజారావు కోరి సెలవు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కర్నూలులో జరిగే బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులను అభినందించిన స్టేడియం కమిటీ కార్యదర్శి నర్ల రత్నశేఖర్ క్రీడాకారుల అభ్యున్నతికి స్టేడియం కమిటీ కృషి చేస్తుందంటూ వెల్లడి. ఈ నెల 8వ తేదీ వివిధ సేవా స్వచ్ఛంద సాహితీ సంస్థల ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం శత జయంతి వేడుకలు. శత జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరిన సాహితీ శ్రవంతి సభ్యులు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పాదచారులకు ఉచిత మజ్జిగ శిబిరం. మజ్జిగ శిబిరాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పిన్నమనేని సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.